ప్రతి సందేహాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువే నేర్పిస్తారు బయట నా వందనములు. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు జనన మరణాల మధ్య జీవితం. మనిషి బ్రతుకునందు ప్రాముఖ్యమైనవి రెండు ఘట్టం కలవు, ఒకటి పుట్టుకైతే రెండోది చావు. చిత్రం ఏమిటంటే ఈ రెండు ఘట్టాలు మనిషికి తెలియకుండా జరిగేవే. ఏ క్షణమునందు తల్లి గర్భంలో పడ్డామో తెలియదు, ఏ క్షణాన్ని కనుమొస్తామో తెలియదు. అందుకని మనిషి ఈ రెండింటి గురించి ఆలోచించక మధ్య జీవితాన్ని ఎలా గడపాలని ఆలోచిస్తున్నాడు. నేడు మానవుడు ఆధునిక నాగరిక ముసుకుల జీవితం అంటే మొన్నాళ్ళ ముచ్చటికేయించి విందులు వినోదాలతో మునిగిపోతున్న మనిషి ఇంతకీ వారు ఈ ప్రశ్నకు సాధారణంగా వాడుకలో ఉన్న సమాధానాలు మన పేరు, మన ఊరు, మనం చేసే ఉద్యోగం ఇంకా వివరంగా అడిగితే మనం ఏ కులానికి చెందిన వారమో, ఏ మతానికి చెందిన వారమో కూడా చెబుతుంటారు. ఈ ప్రశ్న అడిగేవారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో మనకు తెలుసు కనుక మనం కూడా అటువంటి సమాధానం చెప్పడం సమంజసం కావచ్చు. కానీ ఇందుకు నువ్వు ఎవరు అన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం రాలేదు. ఎందుకంటే నలుగురిలో నువ్వెవరో గుర్తించడానికి పెట్టుకున్న పేరు వేరు, నువ్వేరు. అవన్నీ మనం చేసే వృత్తులు మాత్రమే. ఒక నడవ సభ పని ఒకే వృత్తిని చేసుకుంటూ జీవించేవారు కనుక వృత్తులను బట్టి ఏర్పడిన కులాలు ఇవన్నీ సరైన సమాధానాలు కావు. ఇందుకు నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడొచ్చో ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు మనుషులు రాసుకున్న పుస్తకాలు ఎక్కడా కనిపించదు. ఇవి ఉమ్మీద తొలి మానవుడు పుట్టుకు నుంచి మానవ మనుగడ గురించి మరణం తర్వాత బ్రతుకుచ్చి తెలిపిన ఏకైక గ్రంథం బైబిల్. దీనిని మతపిస్తుకోండి. కంటే మనిషి తత్వాన్ని దేవుడు మనిషి మరిచిన మార్గాన్ని గుర్తు చేయడానికి యేసుక్రీస్తు ద్వారా పంపబడిన మార్గదర్శిని. ఇది నిన్న జాతి కులాలకు చెందింది అనుకోకుండా మనిషిగా పుట్టి దేవుని ఆత్మను కలిగిన ప్రత్యేకత ఎంత అవసరం. మనిషిగా పుట్టి మనం ఎవరో తెలుసుకోవాలని అజ్ఞానం ఉండే కంటే సహృదయంతో ఆలోచిస్తుంది లో మా అజ్ఞానం తెలిసింది. ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ నుండి చూడగలిగితే ఆదికాండము రెండో అధ్యాయము ఏడో వచనము దేవుడిని హామా నెలమింటితో నరు నిర్మించి నరు నాస్కరంధంలో జీవనదిగా నరుడు జీవాత్మైను. ఇంతవరకు మనిషి అనగానే పైకి వినిపించే రూపం శరీరమైన ప్రపంచం భావించింది. కానీ లోను ఆత్మను గుర్తించలేకపోయింది, తెలుసుకోలేకపోయింది. అనంతం శరీరంలో ఉంటూ శరీరాన్ని జీవింపజేస్తున్నది ఆత్మ. ఒక మాటలో చెప్పాలంటే మనిషి అంటే కనిపించే శరీరం కానే కాదు, కనిపించిన ఆత్మ నీవు. కొన్ని సందర్భం మనకు తెలియకుండా నిజాన్ని పలుకుతాం. ఉదాహరణకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదు నేను చెబుతాం. ఎందుకు నవ్వరు, ఇది నా పెన్ అంటే నువ్వేనని పెన్ను వేరు, ఇది నా పుస్తకం అంటే నువ్వేనని పుస్తకం వేరు. అలానే ఇది నా శరీరం అంటే శరీరం వేరు, నేను వేరు అనే అర్థం నేను అనబడేది శక్తి కలిగిన ఉంటే ఆత్మ మాత్రమే. ఉదాహరణ రాజుగారు మనకి ఇంకా లేరండి మనం వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు. ఏంటి నేను అనేది శరీరం అనుకుంటే మన కళ్ళ ముందు ఎందుకు అది శివంగా, మనం ఎందుకు బాధపడాలి. ఒకసారి ఆలోచించండి, రాజు అనే పేరు శరీరంక దాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మక? అవునండి, ఆత్మ మన నుంచి వెంటనే విడిచి వెళ్ళిపోతుంది. ఆత్మనే విషయాలను కావు. హంసువత ఆరాధ్యము 63వ వచనము ఆత్మే జీవింపజేసినది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, శరీరం మట్టలకు వెళ్ళిపోవాలి, ఆత్మ దాన్ని ఇచ్చిన దేవునికి చేరిపోవాలి. ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము మనైన వెనకటి వల్ల మరలా భూమికి చేరను. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవునికి చేరాలి. మరి పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఏ కారణం లేకుండా ఏకంగా ఒక లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి ఎందుకు పంపిస్తాడు దేవుడు? ఏమే కారణం లేకుండా ఏకంగా ఒక లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి ఎందుకు పంపిస్తాడు దేవుడు? ఈ భూమి మీద ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రయాణం చేయం కదా. ఒక లోకాన్ని విడిచి ఇక్కడ వచ్చామంటే ఏదో కారణం ఉంది. మనమంతా కారణాలు ఉండే. మరి ఆ కారణం ఏమిటి? హెబ్రీపత్రకం 10వ అధ్యాయం 5వ వచనం కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, నేను చిత్తం నెరవేర్చుకు నేను వచ్చాను. మళ్ళీ ఆ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చిన క్రీస్తు వారికి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాక దాన్ని నెరవేర్చి మనకు తన ప్రాణ త్యాగం ద్వారా దేవునికి మనకు అడ్డుగా ఉన్న పాపాలను గడుతూ దేవుని దగ్గరకు చేర్చే మార్గం క్రీస్తు మార్గం. ప్రియులారా, మన గురించి దేవుడు అంత బాధపడుతున్నా ఆలోచించండి. జీవిత పరమాత్మ బ్రతుకు భవిష్యత్తు తెలియక లోకంలో అద్దరించిన జీవిత కాలంలో ఏవో కోరికలకు వ్యసనాలకు బానిసలు ఈ జీవితాన్ని చిన్న దేవుని ఇష్టాన్ని తెలుసుకుని బ్రతకడం ఏమంటారా ఆలోచించండి. కానీ పెంచి విద్యాభూతులు నడిపి అవసరం దశలో తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ప్రయోజకుడిగా పేరు ప్రత్యక్షలు తెచ్చేవాడుగా బ్రతుకుతాం అనుకుని తల్లిదండ్రులకు అందుకు భిన్నంగా పిల్లలు ప్రవర్తన వారు బ్రతుకుంటే అంత బాధ ఒకసారి ఆలోచించండి. అలాగే నీ కోసం సృష్టినంతా చేసి తల్లి గర్భంలో నీకు ఒక శరీరాన్ని నమ్మించి నీకు ఆకలిస్తే తల్లిపాల దగ్గర నుంచి నిత్యం విభవించి గాలి నీరు ఆహార పదార్థాలని కవరించారు దేవుడు కదా. గాలి నీరు ఆహారం అన్ని నీ కోసం ఇచ్చి నువ్వు తన కోసం బ్రతుకుతావు అనుకుంటే అసలు దేవుడెవరో తెలుసుకోవాలని దురపరిస్థితులు మనం ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తువారు మనలా కాదండి. ఆయనకు ఇవ్వబడిన ఆశకాలం 33 సంవత్సరాలైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన ఘనత ఆయనకు ఒక్కటి దక్కింది. ఈ భూమి మీద కొద్ది కాలం ఉండి సుఖ దుఃఖాల కోసం శాశ్వతను దేవుని దూరంగా పెట్టుకోండి. ఈ భూమి మీద
కొద్ది కాలం ఉండి సుదుఖాల కోసం శాశ్వతం దేవుని దూరంగా పెట్టుకోండి. మన కొరకు ఈ కష్టం బాధ కరువు మరణమైన లోకమును దేవుడు మనకు చేశాడు. అక్కడికి రావడానికి అవకాశం బ్రతుకున్నగానే సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అతను రక్షించుకున్నట్టు ఒకరికి ఈరోజు నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా మాటలు చిన్న తోడు మీ అందరికీ మరొకసారి ప్రభువుని యేసుక్రీస్తు పట్టిన ఆనందం తెలియజేస్తున్నాను సెలవు.